हेलो फ्रेंड्स, वेलकम टू श्रीवी कुकिंग। इवाल्टी रेसिपी वच्चेसी उलवचारु अंडी। ई उलवचारुनी टेस्टीगा ए विधंगा तयार चेसुकोवालो ई वीडियोलो नेनु चूपिस्तानु। चाला ईजी प्रासेस अंडी, चाला हेल्दी रेसिपी कूडा काबट्टी ओकसारी ट्राई चेयंडी फ्रेंड्स। मुंदुगा नेनु रेंडु कप्पुल वरकी उलवलु तीसुकुंटुन्नानु। इंदुलो वाटर पोसी ओकसारी कडुक्कोवालंडी। तर्वाता मल्ली वाटर पोसी ओक 4 నుంచి 6 గంటలు నానబెట్టాలి। తర్వాత ఇలా ప్రెజర్ కుక్కర్ లోకి వేసుకుంటున్నాను। 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 విజిల్స్ రానివ్వాలి। 5 విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయాక ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్। చూసారు కదా, బాగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి। మనం ముందే ఉప్పును యాడ్ చేసుకుంటే సరిగ్గా ఉడకదు కాబట్టి విజిల్స్ వచ్చాక ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఉలవల్లో ఉన్న వాటర్ ని ఇలా వడగట్టుకుందాము। ఇక్కడ మనము ఉలవల్ని కొన్ని మాత్రమే వాడుతున్నాము। ఈ ఉలవలతో గుగ్గిళ్ళు చేసుకోవొచ్చండి। ఆ రెసిపీని కూడా మన ఛానల్ లో పెట్టాను, ఒకసారి చూడండి। ఇలా వాటర్ ని పక్కకి తీసి పెట్టుకోవాలండి। ఈ ఉలవలు మొత్తం మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు। అందులోంచి ఒక కప్పు వరకు ఉలవల్ని ఇలా మిక్సీకి పట్టుకుంటున్నాను। వాటర్ పోసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి। తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాను। ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండు మిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేస్తున్నాను। తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి। ఇందులోనే పుదీనాని యాడ్ చేస్తున్నాను। ఇది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటోని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను। ఇది ఒక నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి। తర్వాత ఇందులో ఇందాక మనము ఉలవల్ని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి। అలాగే ఉలవ కట్టు ఉంది కదా, ఉలవల్ని ఉడికించి పెట్టుకున్న వాటర్, ఆ వాటర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనము నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అందులోంచి రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో తగినంత ఉప్పు, ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నాను। తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒకసారి కలుపుకొని బాగా మరిగించుకోవాలండి। ఎంత బాగా మరిగించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది। ఈ విధంగా బాగా మరిగించుకోవాలండి। ఇప్పుడు ఇందులో లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి। హెల్తీ రెసిపీ కూడా కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్। మనము ఉలవలు ఉడికించుకున్నప్పుడు గుగ్గిళ్ళు వేసుకోవచ్చు, దాంతో పాటు ఈ విధంగా చారు చేసుకోవచ్చు కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను। ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
मरिन्नी रेसिपीस कोसम ना चैनल नी सब्सक्राइब चेयंडी। थैंक्स फॉर वाचिंग वीडियो। बाय बाय।